హైదరాబాద్ మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం వస్తుంది ఎందుకంటే దుబ్బాకలో ప్రజలు తీర్పు దించారు దానికి రెండింతలు పెద్దవద డిజన్ లో గాని మన హైదరాబాద్ నగరంలో రెండింతలు భారతీయ జనతా పార్టీకి విజయాన్ని కట్టిస్తారు ఆ మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవుతుందా 100% రీచ్ అవుతామండి ఈసారి భారతీయ జనతా పార్టీ నగర మేయర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటాడు టిఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కేవలం మైనారిటీల మీద ఆధారపడ్డది ఈ రోజు ప్రజలు చైతన్యవంతులైనరు అభివృద్ధి పనులు కానీ వేరే విషయాలు ఎక్కడ చూసుకున్నా కానీ కాంగ్రెస్ గతంలో పోయిన ఎన్ఎస్ఎన్ ఎలక్షన్లో 99 సీట్లు టీఆర్ఎస్కి వచ్చింది అవును 90 టీఆర్ఎస్కి 50 దగ్గరగా ఎంఎన్ఎంకి వచ్చింది 99 ఈసారి వాళ్ళ దాంట్లో సగం 50 వచ్చినా కానీ మిగతా 50 వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఈ 99 ఎట్లా వచ్చినాయండి రోడ్లు మొత్తం వేపిస్తున్నారు ఒక రోడ్డు ఒక గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తాను రిజైన్ చేస్తాను ఎన్నో రకరకాలుగా మాట్లాడారు ఎన్నో వాగ్దానాలు చేసారు వాగ్దానాలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చినప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనుకుంటారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే తీర్పిస్తారు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు బస్తీ దవాఖానాలు అన్ని చేసామంటున్నారు ఇవన్నీ కూడా మానిఫై ఇప్పుడు జిహెచ్ఎం ఎలక్షన్లు పెట్టినప్పుడు ఏవి కూడా ఇవన్నీ కూడా ఏవి లేవు ఇవి ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు వచ్చింది బస్తీ దవాఖాన ఇప్పుడు వచ్చింది మరి జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు అనేవి అన్నీ ఒకసారి ప్రజలు నెరవేర్చుకుని ఆలోచించుకొని ఓటేస్తారు ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీ గెలిచిందంటే నిధులు హైదరాబాద్కి వస్తాయని అనుకుంటారు తప్పకుండా వస్తాయి ఇప్పుడు జరిగే పనులు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అవును ఆ విధంగా వస్తాయని అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగే అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే జరుగుతున్నది కేంద్ర మంత్రి ఉన్నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నది మున్సిపల్ ఉంటే దాని చట్ట ప్రకారం ఎట్లా చేయాలో అన్ని పద్ధతి ప్రకారం చేస్తారు తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ హైదరాబాద్ జిహెచ్ఎం ఎలక్షన్స్ తప్పకుండా పడుతుందండి తప్పకుండా పడుతుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్